ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా రెండు ఫర్నీసులు మూసివేసి అక్కడ ఉన్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోట పాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. ఇసాక ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎల్వైపీగా ఉండి నేను మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, మా రాజీనామాల వల్ల జంకేది లేదు, మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి, ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా, ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రితోనే, ఉప ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు తాళి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకు ఇక్కడ తావు లేదు, రాజకీయాలకు ఇక్కడ తావు లేదు. మాకు భయం ఉంది, అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఒక మాట చెప్పారు, తప్పిదిడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్టయితే, కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను.